దీని పేరు ఏంటో తెలుసుకుందాం మనం. మెటల్ కాదండి ఇది, అంటే టేప పైన ఉపయోగించే. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం వీరవాసరం. ఒక మండల కేంద్రమైన ఈ గ్రామంలో ఒకప్పుడు రాజవంశస్థులు అలాగే జమీందారులు వాడిన వస్తువులు, అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మండువాలోగుల్లో వాడిన వస్తువులు కలప ఇక్కడ సేకరించి అమ్ముతూ ఉంటారు. మనం వీరవాసరం అనే గ్రామం వెళ్ళిన తర్వాత మన పూర్వీకులు వాడిన వస్తువులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీరవాసరం అనే గ్రామం ఇండియా మ్యాప్లో ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ మ్యాప్లో ఏ విధంగా కనిపిస్తుంది, రియల్గా ఏ విధంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. వీరవాసరం అనే గ్రామం పాలకొల్లు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోను, అలాగే భీమవరం పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీరవాసరం అనే గ్రామం. అందరికీ నమస్కారం, నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ వీరవాసరం అనే గ్రామం రావడానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో ఎక్కువగా పాతకాల నాటి వస్తువులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయనండి. అంటే పాతకాల నాటి ఇళ్ళల్లో ఉపయోగించిన వస్తువులన్నీ ఈ గ్రామంలో తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అన్నమాట. పాతకాల నాటి వస్తువులు అంటే ఇత్తడి, రాగి, అలాగే చాలా మెటల్తో చేసిన వస్తువులు, అలాగే టేక్తో చేసిన అంటే మంచాలు కావచ్చు లేదా ద్వారబంధాలు కావచ్చు, టేక్తో చేసిన చాలా వస్తువులు ఉంటాయి, అలాగే రోజువుడితో చేసిన వస్తువులు ఉంటాయి. ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం వీరవాసరం రైల్వే స్టేషన్లో ఉన్నాం అన్నమాట. ఇక్కడైతే ఒక రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అంటే నరసాపురం వెళ్ళే ప్రతి రైలు కూడా ఈ వీరవాసరం ఈ జంక్షన్ క్రాస్ చేస్తుందన్నమాట. ఇక్కడ పక్కనే ఈ పాతకాల నాటి వస్తువులు అమ్మే షాపులు ఎక్కువగా ఉంటాయి, అవి ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దామండి. వీరవాసరం అని పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి పాతకాల నాటి వస్తువులు ఎక్కువగా గ్రామంలో దొరుకుతూ ఉంటాయి. అసలు ఈ గ్రామంలోనే ఎందుకు పాతకాల నాటి వస్తువులు ఎక్కువగా దొరుకుతుంటాయి, అవి ఏ విధంగా ఉంటాయని కొన్ని చూపించడానికి ప్రస్తుతం అయితే మనం ఒక షాప్కి రావడం జరిగింది. ఈ షాప్లో ఏ వస్తువులు ఉంటాయో ఒకసారి చూపిద్దామండి. నమస్తే అండి. మేము వీరవాసరం అనే గ్రామం వస్తే ఎక్కడ చూసినా కానీ పాతకాల నాటి వస్తువులు అంటే పాతకాల నాటి కలప ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈ ఊర్లో. అవునండి, అవును. సరే ఏంటి ఇక్కడ ఎన్ని షాపులు ఉండడానికి కారణాలు? సార్ మీ పేరు? నా పేరు శ్రీహరి అండి. మీ షాప్లో ఏ వస్తువులు దొరుకుతూ ఉంటాయి అండి? అందరు మంచాలు, కుర్చీలు, బీరువాలు అన్ని దొరుకుతాయి. మాక్సిమం ఆల్మోస్ట్ అన్ని, అంటే ఇది పురాతనమైంది అంటే కొనుక్కొచ్చేసి పెడతామండి. అది మెటీరియల్తో సంబంధం లేదు, వుడ్ తో సంబంధం లేదు. ప్రతి వస్తువు కూడా పాతది పురాతనమైంది అంటే కొనుక్కో పాత ఫ్యాన్లతో సహా కొనుక్కొస్తామండి. ఇది 25 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందండి. అంటే మీరు ఎలా సంపాదిస్తారంటారండి ఈ వస్తువులన్నీ? ప్రతి ఇంటికి కూడా ప్రతి గ్రామానికి తిరుగుతారు మా వాళ్ళు. ఇప్పుడు టీవీఎస్ ఎక్సెల్ చేసిన ప్రతి ఊరు కూడా తిరిగి సేకరిస్తారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, కృష్ణ, 3-4 రాష్ట్రాల నుంచి కూడా సేకరిస్తారండి. యాక్చువల్గా మన ఏరియాలో దొరికిన వస్తువులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అవును, వేరే కన్నా మన స్టేట్ బాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. అవును, మనకి బర్మా దేశం దగ్గర కాబట్టి పూర్వకాలం పనిచేసుకోవడానికి బర్మా వెళ్ళేటోళ్ళు. అక్కడ నుంచి వచ్చినప్పుడు బర్మా వస్తువులు కూడా మనకు దొరుకుతాయి. ఇక్కడ కొన్ని వస్తువులు చూపిస్తారు సార్? చూపిస్తారండి. ఫర్ సపోజ్ ఇది రంగం పెట్టండి, అక్కడ నుంచి వచ్చిన పెట్టండి. ఇది రంగం పెట్టి దీంట్లో స్పెషల్ ఏంటంటారు? ఇది మీకు 3 గున్నాలతో వస్తుందండి. ఇది మూడకాలం దీంట్లో డబ్బులు దాచుకునే వస్తువులు అండి. ఇందులో సారీస్ వస్తువులు అన్ని దాచుకునే వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో డబ్బులు అమౌంట్,
అమౌంట్ ఇవన్నిటిలో కూడా సరుకులు, ప్రతిది కూడా సరుకులు. అంటే ఇప్పుడు ఎక్కడ ఇన్ని సరుకులు వస్తే లేవండి, తయారు చేసేటోళ్ళు లేరు ఇప్పుడు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే ఒక స్టోర్ కింద ఎదురు ఒక పేటేసుకుని ఒక డ్రెస్సింగ్ టేబుల్ టైప్ లో కూడా వాడుకునేవారు, అద్దం కూడా ఏర్పాటు చేసి. ఇంత క్వాలిటీగా ఈ కర్ర క్వాలిటీ ఎవరు చేసేటోళ్ళు లేడండి. ప్రధాన వస్తువు ఇదే, రంగానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చినప్పుడు రంగం మీద ఇచ్చుకునేవాళ్ళు. న్యూ జనరేషన్ వాళ్ళకి పెట్టండి ఏంటో తెలియదు తెలియదు ఇప్పుడు కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. అంటే మీ కాస్ట్ ఎలా ఉంటుంది సార్? ఇందులో 3 ఆఫ్ కాస్ట్స్ ఉంటాయండి. ఇది ఒరిజినల్ పీస్ అంటే కండిషన్ వచ్చింది అయితే ఒక రేట్ ఉంటుంది, డామేజ్ అయ్యి వచ్చిందని రిపేర్ చేస్తే అమ్మితే వేరే వస్తువు రేట్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు కొంతమంది రిపేర్ గా చేస్తున్నారు. అంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ అతను అంతా కూడా బ్రాస్ అండి, అంతా కూడా కర్ర తోడు దింపిందండి, అంతా కూడా ఇక్కడండి, ఇదంతా కూడా ఇదంతా మెటల్ ఉందండి ఇక్కడ, ఇదంతా కూడా బ్రాస్. ఓకే, ఇవన్నీ అన్ని కూడా ఈ వస్తువులు ఈ క్వాలిటీ ఎవరు చేయలేరండి. దాన్ని కొంతమంది రిప్లై గా చేస్తున్నారు, దాని కాస్ట్ సగం సగం ఉంటుంది, డిఫరెన్స్ 3 రేట్లు ఉంటాయండి. ఇవి డ్రెస్సింగ్ టేబుల్ అండి, ఇది పూర్వకాలం డ్రెస్సింగ్ టేబుల్, ఒక రంగం పెట్టి ఒక మంచం ఒక బీరువా ఇచ్చేటోళ్ళు పెళ్ళైనప్పుడు. ఇదంతా రోజు ఉండండి, ఇదంతా కూడా రోజు ఉండండి, ఇదంతా కూడా రోజు ఉంటే చాలా సరుకులు ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా సరుకులేనండి, అంటే ఒకటి తీస్తాం కానీ ఇవన్నీ రావండి, ఇవన్నీ లైన్ లో పడతాయి, దాని సిస్టమ్ ఉంటుంది అండి. ఇవి అద్దాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అవునండి అవును. ఇది డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ ఇది జోలా అండి. ఇది పూర్వకాలంలో మహారాజులు జమీందారులు వాడేటోరండి, ఇప్పుడు కూడా అందరూ వాడుతున్నారు. ఇప్పుడు పంట మొదటి సార్ ఏమంటారు దీన్ని? జోలా ఉయ్యాలండి. బట్ పాతకాల వస్తువులు మన ఇంట్లో కూడా ఉంచుకోవాలనిపిస్తూ ఉంటది. అటువంటి వారికి ఇటువంటి వస్తువులు దొరకమాట. మన ఏర్వాసరం అనే గ్రామం వస్తే కనుక ఇక్కడ ఇవే కాదు చాలా ఉన్నాయి, అవి కూడా మీకు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. రవివర్మ పెయింటింగ్స్ అండి ఇవి. రవివర్మ పెయింటింగ్స్ ఓకే, చాలా కాస్ట్లీ అండి, అక్కడ రేర్ పీసెస్ గమ్ము దొరకవు అండి. చాలా మంచి పెయింటర్ కదండి రవి. ఇప్పుడు క్లాత్ అండి, ఇదంతా కూడా క్లాత్ అండి. ఎంత క్లాత్ పాతకాలం నాటి పెయింట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి? అవునండి ఉంటాయి. అంటే తంజావూరు ఉంటాయి, తంజావూరు పెయింట్ న్యూ పెయింటింగ్స్ కూడా ఉంటాయండి. ఓకే ఓకే. టెంపుల్స్కి వెళ్ళి బ్రాస్ ఐటమ్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. పూల సజ్జ దగ్గరికి వెళ్ళేవారు గుడికి, టెంపుల్కి వెళ్ళాలంటే ఆడ అందరూ ఇటువంటి పూల సజ్జ తీసుకెళ్ళేవారు. అవునండి అవును. ఓకే ఓకే, బాగుంది సార్ ఇది. ఇది కొమ్ము చెంబు అండి, బాగా రేర్ పీస్, పూర్వకాల ఋషులు వాడేవారు. అవునండి, తపస్ చేసేటప్పుడు పాతకాలం నాటి సినిమాలో చూసేవాళ్ళం. అవును, 100 ఇయర్స్ ఉంది దీనికి, దీని వయసు 100 ఇయర్స్. ఓకే, కొమ్ము చెంబు, కొమ్ము చెంబు. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు చాలా వస్తువులు అయితే ఉన్నాయి, అవి ఐటెం పేర్లు కూడా తెలియదు మనకి. ఏంటంటే ఒకప్పుడు మన పూర్వీకులందరూ ఇటువంటి వస్తువులు వాడేవారు, బట్ ప్రస్తుత జనరేషన్లో ఇటువంటి వస్తువులు అంటే ఏంటో తెలియని పరిస్థితి అన్నమాట. ఆ రోజుల్లో డెకరేషన్ ఐటమ్స్ కింద ఇటువంటి వుడ్ ఐటమ్స్ కూడా పెట్టుకునేవారు అన్నమాట. ఒక పక్షి రూపంలో ఉంది అది చూడండి. ఇక్కడ ఇంకో పక్షి కూడా ఉంది. ఇక్కడ ఇత్తడితో తయారు చేసిన ఒక వస్తువు కనిపించిందండి, భలే ఉంది ఇది. దీని పేరు తెలియదు మనకి. దీని పేరు ఏంటో తెలుసుకుందాం మనం. ఇది బ్రాస్ టూల్స్ అండి,
మనకి పూర్వకాలం దేవుడి గదుల్లో కూర్చుని పెద్దోళ్ళు కూర్చోలేక ఇడ్లు మీద కూర్చునేటోళ్ళు. ఇప్పుడు కాదండి, ఒక 60 ఇయర్స్ ఉంటాయి ఇడ్లకి దేవుడి గదిలో వాడుకోవచ్చు. అలానే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే న్యూగా హాల్లో ఫ్లవర్ వాజ్ గదులు కూడా వాడుకుంటున్నారు. దీని మీద ఇది అంటే మెటల్ ఏంటంటే బ్రాస్ అండి, టోటల్ బ్రాస్ బ్రాస్ అండి. బ్రాస్ మొత్తం అన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, టోటల్ అంతా కూడా. ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్ వాజ్ గదులు వాడుకుంటున్నారు. ఓకే, ఇది ఒక 40 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇది 40 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు ల్యాపాక్స్లో చేస్తున్నా ఇంత కార్వింగ్ రాదండి, ఇంత కార్వింగ్ రాదు, ఇంత వుడ్ క్వాలిటీ ఉండదు. మెయిన్ ఇది వుడ్ టేక్ వుడ్ అండి. ఇప్పుడు ఏంటంటే ఈ పాత వస్తువులకి ఎందుకు మొచ్చు చూపిస్తున్నారంటే కర్ర క్వాలిటీ 50 ఇయర్స్ ఏబో అన్ని కూడా 50 సంవత్సరాలు దాటినా కూడా ఇంకొక 100 సంవత్సరాలు ఉన్న సరే కర్ర ఇలాగ ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది, వస్తువు ఇలాగ ఉంటుంది, పాడవదు. మహా అయితే పాలిష్ పోతుంది తప్ప వస్తువు పాడదు. దాని వల్ల ఇప్పుడు అందరూ కూడా మిలిటరీకి ఎక్కువ మోజ్ చూపిస్తుంది. మన పూర్వకాలం మండువాలో ఉండేయండి ఇవి, ఇవన్నీ కూడా అప్పుడు పూర్వకాలం ఒక్కొక్క ఇంటికి దగ్గరగా 100 స్తంభాలు 80 స్తంభాలు ఉండేవి. అవునండి. ఇప్పుడు అంతరించిపోయింది, ఇంక పెంటిల్ గట్ట ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఇట్లా దాన్ని బట్టి అవి చూసి ఇవి రిమోడలేషన్ చేసినవి స్తంభాలు. అలానే ఇవి కొత్తవి కాదు, ఇవి కూడా పాతవే, మోడల్స్ మార్చాము అంతేనండి. ఎవరైనా ఇప్పుడు కొత్త బిల్డింగ్లు తయారు చేసుకున్నప్పుడు ఈ మధ్యలో పెడుతున్నారు దేవుడి గదులకు ఎక్కువ పెడుతున్నారు, దేవుడి గదులకి పార్టీషన్ కింద కొంతమంది మోజున్న వాళ్ళు చేస్తారు. పూర్వకాలం లాంటి మండువాలోగులు భవనాల్లో ఇటువంటి మధ్యలో వాటర్ వచ్చే ప్లేస్ లో ఇటువంటి స్తంభాలు కనిపిస్తూ ఉంటాయి కదండి, అవి ఇక్కడ సేకరించి ఇక్కడ ఉంచుకున్నారన్నమాట. ఎవరైనా ఇప్పుడు కొత్తగా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో చాలామంది ఇటువంటి పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. చాలా బాగుంటాయన్నమాట, ఏదైనా ఇంటికి మధ్యలో ఇటువంటి పెట్టుకున్న ఎంట్రన్స్లో ఇటువంటి స్తంభాలు పెట్టుకున్న చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అవి కావాలితే ఇక్కడికి వీరవాసన వస్తే ఇక్కడ దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక బొమ్మ చూడండి, ఇది వుడ్తో చేసిన ఒక బొమ్మ, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఏనుగు బొమ్మలు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవి కూడా వుడ్తో చేసిన ఏనుగు బొమ్మలే. ఇవి చాలా ఉన్నాయి, ఇవన్నీ వుడ్తో చేసిన ఏనుగు బొమ్మలే. ఒకసారి చూడండి ఇక్కడ, ఇక్కడ చిన్న చిన్న పెట్లు కూడా ఉన్నాయి చూసారు కదా. ఈ పెట్లు చూడండి, అంటే డబ్బులు దాచుకోవడానికి ఆ రోజుల్లో ఈ విధంగా ఉపయోగించేవారు అన్నమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి అంటే హైదరాబాద్ కర్ణాటక బెంగళూరు మొత్తం టోటల్ పంపిస్తాం. ఒక టీపాయ్ ఉంది చూడండి, ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది టీపాయ్ కూడా. ఇది కూడా బాగా ఓల్డ్ అండి, ఒక 100 ఇయర్స్ ఓల్డ్ అండి టీపాయ్. టీపాయ్ అండి టీపాయ్, వుడ్ క్వాలిటీ. ఈ గ్రేజింగ్స్ తో మీకు ఎక్కడ దొరకదండి, ఈ గ్రైండింగ్స్ తో. పైన కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. తాతయ్యలు అలా కూర్చుని వారు తాతయ్యండి, ఇప్పుడు ఎవరో అలా ఉండట్లేదు. ఇవి మరసింబులు అండి, ఇది వరకు ఉండేవి ఇటువంటి మరసింబులు ప్రస్తుత జనరేషన్ లో ఎవరికి తెలియదు అన్నమాట. ఇది వరకు పూర్వం యాత్రలు వెళ్ళినప్పుడు ఇటువంటి వాటిల్లో మరసింబుల్లో నీరు పోసుకుని వెళ్ళి తాగేవారు అన్నమాట, అంటే వాటర్ బాటిల్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఆ రోజుల్లో అలా ఉపయోగించేవారు అన్నమాట. ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయండి, వీటి పేర్లు కూడా తెలియదు మాట మనకి.
పూర్వకాలం చంద్రగడ్డ బొమ్మలు అనేవారండి. పూర్వకాలం పెళ్లిళ్ళు చేసేవారు ఇట్లకి ఇట్లకి అండి. సంవత్సరం సంవత్సరం కూడా బొమ్మల పెళ్లి చేసేవాళ్ళండి. ఏం బొమ్మలు అంటారు సార్? చంద్రగంట బొమ్మలు అనేవారండి. చంద్రగంట చంద్రగంట బొమ్మలు అంటే చందనం కర్త చేసేటోళ్ళు, రోజుడితో చేసేటోళ్ళు ఉంటారు. అప్పుడు డబ్బు ఉన్నవాళ్ళు చందనం కర్త చేసుకునేటోళ్ళు చేసుకునేవారండి. అప్పుడు చేసేవారు, ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరు లేరు కదండి. ఇప్పుడు కొంతమంది బొమ్మల కొలు అంటారు, బొమ్మల కొలలో పెడతారు ఇట్లనేనండి. మొత్తం అన్ని బొమ్మలు మట్టి బొమ్మలు ఉండే అన్ని కూడా, అన్ని బొమ్మలు మట్టి బొమ్మ దగ్గర ఉన్నాయి కొన్ని. ఇది కర్రనండి? కర్రనండి. ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి చూడండి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. వీటిని ఏమంటారో మరి తెలుసుకుని చెప్తాను. లక్కజాడీలు. ఇవి లక్కజాడీలు. పూర్వకాలం పచ్చలు పెట్టేటోళ్ళు. పచ్చలు పెట్టే అన్ని కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండే ఎక్కువ. ఈ జాడీలు ఎంత ఎంత సైజు కూడా ఉంటాయి, పెద్ద కూడా ఉంటాయి. ఒక పచ్చడి ఒక జాడీ పెడితే ఒక సంవత్సరం పాటు తినేటోళ్ళు. చిన్న చిన్న ఫ్యామిలీ ఈ ఆడేవారు. ఇప్పుడు ఫ్లవర్ వాజ్ కింద ఎక్కువ వాడుతున్నారండి. దీన్ని ఫ్లవర్ వాజ్ ఫ్లవర్ వాజ్ కింద ఇప్పుడు వాడుతున్నారండి రీసెంట్లీ. లక్క అంటే దీని మెట్ల వేరండి. మట్టి అండి, అదే మట్టి కాల్చి అప్పుడులో కొంచెం మిక్సింగ్ చేసి లక్క లక్క జాడీలు అనేవారండి. ఇది మట్టి అంటారా? మట్టి అండి. అప్పుడు మట్టి అనేది చాలా స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్. బరువు కూడా చాలా, వెయిట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. మెట్ల కాల్చి చేసేటోళ్ళు అండి. ఓకే. వేరే చోటకి ప్యాకింగ్ చేస్తా. హైదరాబాద్ అండి. హైదరాబాద్ ప్యాకింగ్. అన్ని కూడా ప్యాకింగ్ అయినా అన్ని కూడా హైదరాబాద్ పంపించేస్తాయి. ఇది మనం చూసాం సార్ ఇందాక, అటువంటి ఉయ్యల బల్ల. ఇవి ఏంటంటే అది ఓల్డ్ గా చేసింది. ఇది మన పూర్వకాలం పెంగిడిల్లు కొన్ని వచ్చిన స్తంభాలని వాటిలన్నీ డిజైన్లు ఇవన్నీ కూడా ఇప్పుడు దొరకవు అండి ఇక్కడ. ఈ ఆ ఉయ్యాలు కానీ ఈ ఉయ్యాలు కానీ డిజైన్స్ కానీ ఇప్పుడు దొరకవు. ఇవన్నింటినీ ఒక మెట్టిల అంతా దుక్కుని పోజేసి మీరు చేసారా? మేము తయారు చేసిందండి. మీరు తయారు చేసింది అంటే వస్తువు 45 రోజులు పెట్టిందండి ఇది తయారు చేయడానికి. ఇద్దరు మేస్తులు 45 రోజులు చేశారు. పాలిష్ చేయడానికి ఇంకొక 4 రోజులు పడుతుంది అండి. ఇదంతా కూడా కలిపి వీళ్ళు కొన్ని కొన్ని ఐటమ్స్ సేకరించి దాంతో తయారు చేసిన వస్తువులు అన్నమాట. అంటే ఇటువంటి వస్తువులు తయారు చేసినప్పుడు కొన్ని కొన్ని పాడైపోతూ ఉంటాయి కదండి, వాటికి సంబంధించిన సామాగ్రి కూడా ఉండదు. ఇవి తయారు చేసి వీళ్ళు ఇలా ఉంచి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇది ఒక ఊయల బల్ల లాంటిది, ఇంట్లో గ్రాండ్ లుక్ లో మధ్యలో హాల్ వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఏదో ఒక వస్తువు కనిపిస్తుంది చూడండి, భలే ఉంది. ఇంట్లో గోడలకి తగిలించేవారు అన్నమాట. ఇక్కడ ఇతర కార్లు ఉన్నాయండి, భలే ఉన్నాయి, చాలా అందంగా కూడా ఉన్నాయి. ఇదో వస్తువు చూడండి, భలే ఉంది. అది పాతకాలంటి మండువలోగులు ఉపయోగించే బొమ్మ. బాగా పెద్ద మండువలోగులు అండి ఇది. ఒక మాత్రం చిన్న ఇల్లు కాదండి, చాలా పురాతనమైంది. ఇప్పుడు ఏంటంటే ఇది చూసుకున్నట్టు ఎంత కూడా హ్యాండ్ మేడ్ అండి. అంత కూడా ఇది చిన్న చిన్న పావులు. దీన్ని చేయించడానికి ఇప్పుడు చేయించాలంటే ఒక 2 సంవత్సరాలు చేయలేదు ఆవిడ కూడా. ఇవన్నీ కూడా ఇది కర్రతోడి ఎంత కూడా రోజుడు టేకుడు ఇవన్నీ కూడా ఎక్కించాయండి. ఇవన్నీ కూడా లైన్స్ అన్ని కూడా చాలా రేర్ పీస్ అండి. ఇటువంటిది దొరకడం కూడా కష్టం. కష్టం అండి, ఇంకా లేదు. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. అమ్మేసాం, వచ్చిన మన్నాడే అమ్మేసాం. మాకు కొన్ని పర్టికులర్ గా కస్టమర్స్ ఉంటారు వాళ్ళు. అంటే ఇటువంటి వస్తువులు వస్తే మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారండి. ఇది నిజంగా ఇటువంటిది మళ్ళీ ఇంకోటి 10 లక్షలు ఇచ్చినా మనకు దొరకదండి. అంటే సింహద్వారాలు మనం పాతకాలం ఇంట్లో చాలా ఇళ్ళు చూడడం జరిగింది. అటువంటి గుమ్మ అన్నమాట. ఇటువంటి డిజైన్ కూడా రేర్ గా దొరుకుతాయి. ఏంటంటే ఎవరో కానీ ఇటువంటి హౌస్లు ఎప్పుడో ఇప్పుడే కానీ దొరకడం కూడా కష్టం అన్నమాట. అటువంటి సింహద్వారం ఇది, చాలా బాగుంది. ఒకసారి చూడండి. గ్లాస్ పెయింటింగ్స్ అండి ఇవి. ఓకే. ఇప్పుడు ఇవి డ్యామేజ్ ఉన్నాయి కదండి, ఈ డ్యామేజ్ అయినా సరే కొంటారండి. ఇట్లని ఈచ్ 5,000 ఉంటుంది ఈచ్. ఇది కండిషన్ ఉంటుంది. ఇదే ఫోటో 20,000 ఉంటుంది అండి. కానీ ఇవి కూడా ఇప్పుడు కూడా కొంటారండి ఇవి. అంటే వాళ్ళ తెలిసిన వాళ్ళకి ఇది దీని వాల్యూ తెలుస్తుంది అండి. అవునండి. ఓకే.
శ్రీకృష్ణుడు అండి. శ్రీకృష్ణుడు బొమ్మ అండి. అవునండి. ఇవి డ్యామేజ్ అయిన సార్ దీనికి వాల్యూ ఉంటుంది. ఉంటుందండి. ఉంటుంది అంటే ఉయ్యల బల్లలు ఉంటాయి కానీ ఇప్పుడు చాలా మంది తయారు చేస్తున్నారు. బట్ ఇది డిజైన్ కూడా చాలా నీట్ గా ఈ డిజైన్ కూడా భలే నీట్ గా ఉంది. ఇది చైన్ పెట్టుకుని ఇంట్లో వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అండి. ఇది పాతకాలం అంటే బీరువా. అలాగే దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అద్దం ఉంది, అలాగే లోపల ఒకప్పుడైతే కబోర్డ్స్ ఏమి లేని టైంలో ఇటువంటి బీరువాలు ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతం అయితే అందరూ కబోర్డ్స్ ఉపయోగించడం వల్ల ఇటు వాడకం తగ్గిపోయింది. కానీ ఇవి చాలా అందంగా కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ రోజు ఉడుతూ తయారు చేసిన పాతకాలం లాంటి బీరువాలు. ఇది సరుకు వస్తుందండి. ఇలాగా ఇది సరుకు వస్తుంది. పూర్వకాలంలో వాడేవారండి బీరువాలు ఎక్కువ. కబోర్డ్ లాంటి లేవండి అప్పట్లో. అప్పట్లో బట్టలు పెట్టుకోవాలన్నా ఇట్లలోనే పెట్టుకునేవారు. రోజుగుడ్డుతో చేసిన బీరువాలు ఇప్పుడు చాలా కాస్ట్ ఎక్కువ. బట్ ఆ రోజుల్లో అందరూ మన పూర్వీకులు రోజుగుడ్డు టేకు ఎక్కువగా ఉపయోగించి ఉండేవారు. ఈ పూజా మందిరాలు అండి, ఇక్కడ చాలా ఉన్నాయి పూజా మందిరాలు. ఇవన్నీ రోజుగుడ్డుతో చేసిన పూజా మందిరాలు. ఇది రోజుగుడ్డుతో చేసిన కుర్చీ మాట. అలాగే ఇక్కడ ఇక్కడ ఒక వస్తువు ఉంది చూడండి. ఒక టేపాలాగా ఉపయోగించుకోవచ్చు మాట. అలాగే ఇవన్నీ దేవుడి పీటలు, అలాగే పూజా మందిరంలో ఉపయోగించుకునే పీటలు. కొన్ని పీటలు ఉన్నాయి. యాక్చువల్గా పాతకాలం అంటే ఇంట్లకి ఇటువంటి సింహద్వారాలు ఉంటాయి. చాలామంది చెక్కుడు సింహద్వారాలు ఉంటాయి. ఆల్రెడీ మీకు ఒకటి చెక్కుడు సింహద్వారం చూపించడం జరిగింది. అలాగే ఇది ఇంకో సింహద్వారం. ఇది ప్లెయిన్గా ఉంది, మధ్య మధ్యలో డిజైన్ ఉంది, చాలా అందంగా కూడా ఉంది. ఇది కూడా ఒకసారి చూడండి. ఎవరికి పెట్టాలన్నా ఒక పందిరి మంచం, ఒక బీరువా, అవునండి, ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ కంపల్సరీ ఇచ్చేవారు. ఇచ్చేవారండి. అలాగే పూర్వకాలం పందిరి మంచం అయితే 3.5 అండి. 3.5 3.5 అడలు ఉండేది, 6 అడలు పొరుగు ఉంటాయి. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కింగ్ సైజ్ కావాలంటే దీన్ని రీమోడలేషన్ చేసి మేము 6.5 6.5 కూడా చేస్తున్నాము. చేస్తున్నారు. అవి పూర్వకాలం అయితే 3.5 అండి. ఇవి అనగా ఇది అనగా ఎక్కడి నుంచి కాస్ట్ స్టార్ట్ అవుతాయండి? ఇవి కాస్ట్ విత్అౌట్ పాలిష్ వచ్చేసేటప్పటికి 10,000 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి. 10,000 రూపాయలు 10,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. దీనికి కాస్ట్ ఎంత అని ఎండింగ్ లేదండి. 3.5 పందిరి మంచి వచ్చేసి 10,000 నుంచి 50,000 వరకు ఉన్నాయండి. దానికి 50,000 వరకు దాని 3.5 నుంచి 6.5 చేస్తే దాని కాస్ట్ పెరుగుతుంది. రేట్ల విషయంలో అయితే 3 రకాలు ఉంటాయండి. ఏదైనా సరే ఒక రేట్ అనేది ఫిక్స్ చేయలేము చేయలేమండి. ఇక్కడ 10,000 రూపాయలు ఉన్న వస్తువు పక్కన 12,000 రూపాయలు ఉండొచ్చు అండి. పక్కన 12 ఉన్నది ఇక్కడ 20,000 ఉండొచ్చు. దాంట్లో క్వాలిటీ అండి. అవి ఇప్పుడు 3.5 6 మంచాలు 6.5 చేస్తే ఇలా వస్తాయండి. ఓకే. అంటే చేసినవి సరే? ఈ వస్తువులన్నీ కూడా పాతవేనండి. ఓకే. ఈ వస్తువులు ఏది కూడా కొత్త కాదు. ఈ కార్వింగ్ ఇప్పుడు ఎవరు చేయలేరండి. చేయలేరు. దాన్ని ఏంటంటే మనం రీమోడలేషన్ చేసి దాని వస్తువుల్ని 6.5 చేసి రీమోడలేషన్ చేసి మొత్తం 6.5 మంచం చేస్తున్నాం మనం. అదండి. ఇవి 6.6 అండి. ఇవి అన్ని 6.6 ఇవి కస్టమర్ ఆర్డర్స్ బట్టి చేస్తామండి. ఇవేమో 5.6 అండి. ఇది 5x6 అండి. ఇది విత్ 5 ఫీట్, లెంత్ 6 ఫీట్ అండి. ఇది వస్తు బలంగా అయితే ఏం పాడవద్దు అండి. ఇది డైనింగ్ టేబుల్ అండి. డైనింగ్ టేబుల్ అండి. ఇది మన సైడ్ కాదండి. ఇది ఇది కర్ణాటక స్టైల్ అండి. ఇది కర్ణాటక స్టైల్. కర్ణాటక స్టైల్ ఇక్కడ మైసూర్ నుంచి వచ్చిందండి. ఇది బెంగళూరులో కొన్నాము. ఇదంతా కూడా కార్వింగ్ అంతా కూడా హ్యాండ్ మేడ్ అండి. ఇదంతా కూడా లోపల లోపల ఈ ఎలిఫెంట్లు అనగా ఈ బర్డ్స్ అనగా ఇవన్నీ కర్ర తోడి వేరే కర్ర ఇందులో పాలకర్ర ఎక్కించి తోడిందండి. ఇదంతా కూడా ఈ కుర్చీలు కూడా ఏవి స్ట్రాంగ్ అండి. ఒంపుకోలు కుర్చీలు కూడా ఇవి కూడా అంత మీకు ఎక్కడ కర్ర పాడవుతుంది చూడండి. మీకు ఒకసారి కుర్చీ లేపల సార్ కుర్చీ చాలా బరువుగా కూడా ఉంది. పందిరి మంచాల్లో కాస్ట్ పందిరి మంచం ఇది. ఇదే కాస్ట్ ఎక్కువ. ఇది కాస్ట్ ఎక్కువ అండి. ఇది దగ్గర 75,000 ఉంటుంది అండి.
తోడాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడు ఎవరు తోడలేరు ఇలాగా. నాలుగు పైపుల కింద పైపుల మంచండి దీన్ని దీన్ని అండి. ఈ ఎలాగా ఇప్పుడు ఎవరు చేయలేరు మాట చేయలేరండి. ఒకటే కర్ర నుంచి తోడింది అండి అదంతా కూడా. ఇది కన్సోల్ టేబుల్ అండి. ఇది అంటే కన్సోల్ అంటే మన హాల్లో పెట్టుకోవచ్చండి. ఇది ఒక టేబుల్ దీని మీద పెట్టుకుని ఒక వెనకాల గ్లాస్ పెయింటింగ్ పెట్టుకున్న కొంతమంది ఉంటారు, గ్లాస్ పెట్టుకున్న కొంతమంది ఉంటారు, దేవుని ఫోటో పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఒక టేబుల్ కింద యూజ్ చేసుకుంటారండి. హాల్లో హాల్లో ఇప్పుడు మాలో ఫ్యామిలీ పెద్ద ఫోటో కానీ పెట్టుకుని ఏమైనా పెట్టుకోవడం కానీ వస్తువులు పెట్టడం కానీ ఓకే దేవుడు పటం పెట్టడం కానీ చాలా అఫీషియల్గా ఉంటుంది మాట అండి. కన్సోల్ కన్సోల్ టేబుల్ అంటారండి. కన్సోల్ టేబుల్ జ్యువెలరీ బాక్సెస్ అంటారండి వీటిని. జ్యువెలరీ బాక్సెస్ అవునండి. బంగారం అయి పెట్టుకోవడానికి ఓకే ఇట్లా పెట్టుకుని మన పెద్ద పెద్ద బీరోల్లో పెట్టుకోవచ్చండి. ఓకే దీంట్లో ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చండి. ఇది ఇంచుమించు రంగుని పెట్టలా ఉంది. అవును చిన్నదండి. ఓకే ఓపెన్ అవుతాయండి. చూసారు కదా ఇది జ్యువెలరీ బాక్స్ అన్నమాట. ఏదైనా గోల్డ్ ఐటమ్స్ ఉంటే దీంట్లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా బాగుంది ఇది కూడా. లోపల ఓపెన్ చేసిన తర్వాత చాలా సరుకులు కూడా ఉన్నాయి. ఇది ఓపెన్ చేస్తే లోపల ఎంప్టీ కూడా ఉంది, ఖాళీగా కూడా ఉంది లోపల. ఇవి టీపాయలు. టీపాయలు మన పందిరి మంచాల పక్కన పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అవునండి. ఇప్పుడు హాల్లో కూడా విగ్రహాలు పెట్టుకున్నా, కృష్ణుడు ఫోటోలు పెట్టుకున్నా, ఏదైనా బొమ్మ పెట్టుకోవచ్చు, స్టాటస్ అన్ని పెట్టుకోవచ్చు. ఓకే. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తుంది చూసారా టేపాయ్ అన్నమాట. ఇది కూడా పక్కన బోర్డర్ వచ్చింది చూడండి. చాలా ఈ చుట్టూ ఒక డిజైన్ కనిపిస్తుంది, చాలా అందంగా ఉంది. ఏదైనా ఫ్లవర్ వాజ్ పెట్టుకోవడానికి లేదా చాలామంది విగ్రహాలు పెట్టుకుంటున్నారు కదా, అటువంటి స్టాట్యూలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా అందంగా కూడా ఉన్నాయి ఇవి. ఇవి కూడా రోజువుడ్తో చేసిన టేపాయలేనండి. సోఫా సెట్ కూడా మహారాజా సోఫా సెట్ అండి. ఇది అండి. ఇది ఎదర ఏది చెక్కులు అయితే ఉందో దీని వెనక భాగం కూడా అదే చెక్కు, సేమ్ టు సేమ్ అదే చెక్కు అండి. ఫ్రంట్ ఏది ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా అదే ఉంటుంది. చాలా రేర్ అండి. కానీ చైర్లు కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి. అవునండి. ఇవి చైర్స్, మూడు చైర్లు, ఒక త్రీ సీటర్ సోఫా అండి. ఓకే. చాలా అందంగా కనిపిస్తుంది. అవునండి. ఈ డిజైన్ కూడా అట్లా చెక్కలేం. డైనింగ్ టేబుల్ అండి ఇది. ఈ సోఫా సెట్ డైనింగ్ టేబుల్ ఒకళ్ళదే తీసుకున్నాం అండి మేము. ఇది డైనింగ్ టేబుల్ అండి. టేబుల్ అండి. అంటే మధ్యలో గ్లాస్ ఫిట్ చేస్తారు మీరు? పైగా గ్లాస్ వస్తుంది అండి. పాలిష్ అయిన తర్వాత ఎవరైనా ఆర్డర్ ఇస్తున్న తర్వాత పాలిష్ చేస్తాము. ఓకే. పాలిష్ చేసిన తర్వాత మనం ఇవన్నీ చేస్తాం. ఇది అంతా టేకనే సార్? టేకన్ అండి. డైనింగ్ చైర్స్ ఓకే. ఎంత ప్రతి అణు అణువు కూడా కార్మింగ్ అండి. ఎక్కడ ప్లేస్ లేకుండా అంత హ్యాండ్ మేడ్ తో చేసింది. ఈ కింద సిట్టింగ్ కూడా ఇదంతా కూడా మీకు బ్రాస్ తో అల్లారు చూడండి. ఇప్పుడు ఎవరు అల్లరండి అలాగా ఇలాగా అంత స్ట్రాంగ్ గా స్ప్రింగ్ అల్లక దాన్ని పాడు చేయడం మేము ఉంచామంటే దాన్ని. ఓకే. దీనికి ఇక్కడ పాతకాల నాటి కుర్చీలకి ఇక్కడ స్ప్రింగ్ యాక్షన్ కూడా ఏర్పాటు చేశారు అండి. ఇదంతా మంచి మెటల్. అవునండి. ఎక్కడ కూడా డ్యామేజ్ అయ్యే విధంగా ఇంకో కొంత సంవత్సరం అలాగే ఉంటుంది. చెక్ చెదరకుండా ఉందన్నమాట. స్ప్రింగ్ యాక్షన్ కూడా ఉండే విధంగా ఒక చైర్ మాట, డైనింగ్ చైర్ ఒకసారి చూడండి. పాలిష్ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది అండి. బాగా పాలిష్. మన గొప్పతనం కదండి అది, కర్ర క్వాలిటీ. కర్ర క్వాలిటీ అండి. కర్ర బాగుంటే ఆటోమేటిక్ గా లుక్ అది పాలిష్ కూడా మంచిగా వస్తుంది అండి. అవునండి. అంటే మనం పాతకాలంటి వస్తువులు ఏది కొనుక్కున్నా వీళ్ళు నీట్ గా పాలిష్ చేయమంటే కనుక పాలిష్ చేసిస్తారు, అలాగే డైరెక్ట్ గా ఇచ్చేయమన్నా అలాగే ఇస్తారు అన్నమాట. ఇక్కడ పాలిష్ చేసిన తర్వాత ఈ బీరువా ఎంత ఎంత షైనింగ్ గా ఉందంటే చూడండి. అంత అంటే ఈ కర్ర గొప్పతనం అంటున్నారు వీళ్ళు. అయితేనే ఈ కర్ర ఇంత అలా ఉంది కాబట్టి దీన్ని పాలిష్ చేసినప్పుడు ఇంత అందంగా వచ్చింది అని అంటున్నారు. ఇవి కొన్ని బీరువాలు అన్నమాట.
ఏం కావాలి సార్? ఇవి కొన్ని మంచం కోళ్ళు ఉన్నాయి చూడండి. ఇవి బయట డైనింగ్ టేబుల్ ఆర్డర్ వచ్చిందండి. డైనింగ్ టేబుల్ ఇదండి. డైనింగ్ టేబుల్ ఆర్డర్ వచ్చింది. అవునండి. యాక్చువల్గా ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ తయారు చేస్తున్నారన్నమాట. మంచం కోడికి ఉపయోగించిన కమ్మలు అలాగే ఇక్కడ కొన్ని చూసారు కదా, వాటితో ఇక్కడ డైనింగ్ టేబుల్ తయారు చేస్తున్నారు. వీటికి ఉపయోగించిన కింద కమ్మలు కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అంటే మనం మంచాలు తయారు చేస్తారు, అలాగే ఇటువంటి డైనింగ్ టేబుల్ కూడా తయారు చేస్తారు. అంటే మన ఆర్డర్ బట్టి కొన్ని కొన్ని వస్తువులు డైరెక్ట్గా అలాగే అమ్ముతారు, కొన్ని కొన్ని ఏంటంటే వీళ్ళ దగ్గరకు వచ్చిన సామాగ్రితో కొన్ని కొన్ని వస్తువులు తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చాలా మంచాలకు ఉపయోగించే కింద కోళ్ళు, మంచం కోళ్ళు అంటూ ఉంటారు, అలాగే పందిరి మంచాలకు ఉపయోగించే కోళ్ళు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కూడా పాతకాలం నాటి ఇంట్లో ఊయల బల్లలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఆ ఊయల బల్లతో ఒక చిన్న దేవుడి మందిరం అయితే తయారు చేస్తున్నారు అన్నమాట. దీంతో ఇది ఏ విధంగా ఉంది చూడండి. ఐరన్ లాకర్ అండి. ఐరన్ లాకర్ ఓకే. ఇవి కూడా అమ్ముతారు సార్? ఇవి కూడా ఉంటాయండి. ఇవి కూడా ఓల్డ్ అండి. ఇవి కూడా ఓకే. చాలా చాలా ఉన్నాయి సార్ దీంట్లో. చాలా ఉంటాయండి. చాలా అర్లు ఉన్నాయండి. అవి కూడా ఎక్కడ వంద గడ్డ బల్లెట్ పదగట్టినా పగలండి. పగలదు అసలు. పగలదు ఓకే. చాలా కష్టం అండి. కూరగాయలు ఎక్కువ ఇయ్యేవాడు అంటే ఏం దాచుకున్నా కానీ బయటకు పెట్టుకోలేదు. సేఫ్ అండి. బరువు కూడా దగ్గరగా 300 కేజీలు అబ్బా ఉంటాయండి. ఇవన్నీ లాస్ అండి. లోన అర్లు ఉంటాయండి. చూసారు కదా ఐరన్ లాకర్ చూడడం జరిగింది. దీంట్లో ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ అర్లు ఉన్నాయి. అంటే దీని చాలా సేఫ్ సైడ్ అన్నమాట. చాలా బరువుగా కూడా ఉంది. చాలా లోపల కూడా ఎక్కువ అర్లు ఉన్నాయన్నమాట. ఇదే కాదు చాలా ఐటమ్స్ ఉన్నాయంటే ఐరన్ లాకర్లు చాలా ఉన్నాయి. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవసరం అనే గ్రామం. ఇక్కడ పాతకాలం నాటి వస్తువులు ఏ విధంగా సేకరించి అమ్ముతున్నారో మీకు కొంతవరకు చూపించడం జరిగింది. భవిష్యత్తులో మన ఇంట్లో కూడా పాత జ్ఞాపకాలుగా ఇటువంటి వస్తువులు చూసుకోవాలంటే వీరవసరం అనే గ్రామంలో చాలా షాప్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన వస్తువులు తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.